డాక్టర్ గారు ఈ ప్రశ్నని రాధిక అడుగుతున్నారండి. మా తమ్ముడు పేరు శ్రీకర్. తను 4 ఏళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. మేము పెళ్లి చేసుకోమని చెప్తున్నాం. అయితే ఆ అమ్మాయి ప్రేమిస్తున్నా అంటోంది, కానీ పెళ్లికి ఒప్పుకోవటం లేదు. ఎప్పుడు అడిగినా ఇప్పుడు కాదు అంటోంది. తను చివరికి నో అంటే మా తమ్ముడు ఏమైపోతాడోనని నాకు భయంగా ఉంది. ఇప్పటి వరకు తన సంపాదనలో ఎక్కువ భాగం ఆమె కోసమే ఖర్చు చేస్తూ వస్తున్నాడు. ఆమె మా వాడి డబ్బు కోసమే ప్రేమ నటిస్తోందని మాకు అర్థమైంది. కానీ మా తమ్ముడు మా మాట వినటం లేదు. వాడికి ఆమె గురించి అర్థం కావాలంటే ఏం చేయాలి? ఈ విషయంలో మా తమ్ముడికి ఎలా నచ్చ చెప్పాలి అని అడుగుతున్నారు. చూడమ్మా రాధిక, మీ తమ్ముడు నిజంగానే ప్రాబ్లంలో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. అంటే మీ తమ్ముడు వన్ సైడెడ్గా ఎక్కువ కమిట్మెంట్లో ఉన్నాడు. చాలా ఆశలు పెట్టుకొని మొత్తము తన కమిట్మెంటు, మనసు, ఎవ్రీథింగ్, టైం, ఎఫర్ట్, కంప్లీట్ డెడికేషన్ ఆ అమ్మాయి మీద ఇచ్చాడు, 100% ఇచ్చాడు. కానీ ఆ అమ్మాయి సైడ్ నుంచి కమిట్మెంట్ లేదు. తర్వాత నువ్వు చెప్పినట్టు ఆ రిలేషన్షిప్లో సీరియస్నెస్ లేదు ఆ అమ్మాయికి. అందుకనే ఇది వర్కౌట్ అవుతుందని నాకు అనిపించట్లేదు. మీరు చెప్పినంత వరకు చెప్పి చూశారు. నాకు ఈ స్టోరీని బట్టి ఏమర్థమవుతుందంటే మీ తమ్ముడికి కొంచెం డిపెండెంట్ పర్సనాలిటీ ఉంది. అంటే డిపెండ్ అయిపోయాడు ఆ ఒకళ్ళ మీద, ఒకళ్ళ ప్రేమ మీద డిపెండ్ అయిపోయాడు. ఇంకా అదే బతుకు అనుకుంటున్నాడు. ఈ డిపెండెంట్ పర్సనాలిటీస్కి కౌన్సిలింగ్స్ ఉంటాయి. అంటే మీరు సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే ఒకళ్ళ మీద అంత డిపెండ్ అయిపోయి అంత ఎఫర్ట్ పెట్టకుండా కొంచెం అది లేకుండా కూడా బతకచ్చు, ఇండిపెండెంట్గా ఉండొచ్చు. ఒకరి మీద అంత డిపెండ్, అంత లవ్ మీద అంత డిపెండ్ అవ్వకూడదు అని వాళ్ళు సైకోథెరపీ తోటి అది తగ్గిస్తారు, అంత ఇండిపెండెంట్గా ఉండేటట్టు చేస్తారు. సో మీరు వీలైతే మీ తమ్ముడిని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఇంత డిపెండెంట్గా ఆ రిలేషన్షిప్ మీద ఇంత డిపెండెంట్ లేకుండా వాళ్ళు కొంచెం కౌన్సిల్ చేసి బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు ఒప్పుకుంటే ఇప్పుడు ఒప్పుకో, లేకపోతే విల్ మూవ్ ఫార్వర్డ్ అని ఆ అమ్మాయితోటన్నా కట్ చేయించి, ఆ అమ్మాయి సైడ్ నుంచి అన్నా కట్ చేసేటట్టు చూడండి. తర్వాత మీ తమ్ముడిని కౌన్సిలింగ్స్ దగ్గరికి తీసుకువెళ్ళండి. సెట్ అవుతుంది నెక్స్ట్దైనా.